మొదటిసారి దురదృష్టవశాత్తు మీడియా తన పాత్రను పోషించలేకపోయింది నేను చాలా ఆవేదనతో మాట్లాడుతున్నా ప్రజాస్వామ్యము మనుగడ సాధించాలంటే ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా ఎన్నికల సందర్భంగా నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన నిలబడి సమాచారాన్ని ప్రజలకు చేరవేసి తద్వారా ప్రజలను చైతన్యం చేసి వాళ్ళను ఓట్లు ప్రజల పక్షాన ఉన్న పార్టీలకు ఏయించడానికి ప్రయత్నం చేస్తుంటే మేము సంతోషించుండే వాళ్ళము కానీ ఈ రోజు మీడియా వ్యవహార శైలి వల్ల ప్రతి రాజకీయ పార్టీ సొంతంగా పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియాను ప్రారంభించాల్సిన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో రావడం అనేది ఇది ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరంగా మారింది ఈ అంశాలు మీడియా మిత్రులు గుర్తిస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ మీడియా అనేది వాళ్ళ దృష్టిలో వ్యాపారం అయి ఉండొచ్చు మీడియా సంస్థల్ని నడపడం ద్వారా లాభసాటిగా వాళ్ళు ఏదైనా ప్రయోజనం పొందాలని ఆశించడాన్ని వాళ్ళ యజమాన్యాలను నేను తప్పు పట్టడం లేదు కానీ ఇదే మీడియా సంస్థలు ఓటర్లు అమ్ముడుపోతున్నారు మందు సీసాలు పంచుతున్నారు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు ఓటర్లను కొనుగోలు చేస్తున్నారని ఇట్లా రకరకాలుగా వార్తలను ప్రసారం చేయడం ద్వారా ప్రజలను ప్రలోభ పెడుతున్నారని ప్రజలు అమ్ముడుపోతున్నారని రాజకీయ పార్టీలు దిగజారిపోతున్నాయని చెప్పే మీడియా సంస్థలకు ఆ నైతిక హక్కు కోల్పోయినరు ప్యాకేజీలు ఇచ్చిన పార్టీలను మాత్రమే ఈ మీడియాలు సూచించి ఎన్నికల పోటీలో ఉన్నాయి వీళ్ళ మధ్యనే పోటీ ఉందని చెప్పి ఒక కృత్రిమమైన వాతావరణాన్ని సృష్టించి ప్యాకేజీలు ఇవ్వలేని మీడియా సంస్థలను ప్రసన్నం చేసుకోలేని కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికలలో మీడియానే ఓడించింది మా ఓటమికి కారణం ప్రజలు కాదు రాజకీయ పార్టీలు కాదు మా ఓటమికి మీడియానే కారణము గత రెండు నెలలుగా రాష్ట్రంలో ప్రసారం చేసిన నేను మీడియా మిత్రులకు సవినయంగా సూచన చేస్తున్నా ఆత్మ పరిశీలన చేసుకోండి మీ పత్రికలల్లా మీ ప్రసార సాధనాలల్లా మీరు ప్రసారం చేసిన కథనాలను ప్రచురించిన కథనాలను ఒక్కసారిగా సమీక్షించుకోండి మీ ఇంటర్నల్ సమావేశాలల్లా మీరు ఏ రకమైన కృత్రిమ వాతావరణం తీసుకొచ్చి రెండు రాజకీయ పక్షాల మధ్యనే ఎన్నికలు జరుగుతున్నాయన్న వాతావరణాన్ని సృష్టించి కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం చేసిండ్రు. హాయ్ అండి, నేను మీ పంచి ప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీఐబీ మీడియా.